ఒక్కసారి ఈ వెస్ట్ బెంగాల్ ప్రిజెన్స్లో ఏం జరుగుతుంది అంటే ఎంత ఒక విచిత్రమైన సిచ్యువేషన్ అంటే వీళ్ళందరూ కూడా ఎలాగ ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు చాలా ఆశ్చర్యంగా ఉందండి చూడండి భారతదేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని చెప్పి ఒక సంస్థ ఉంది సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము మీకు పద్నాలుగు వందల ప్రిజెన్స్ అనేవి ఉన్నాయి అంటే ఇండియాలో ఇందులో పద్దెనిమిది ప్రిజెన్స్ ఓన్లీ ఫార్ ఉమెన్ అంటే విమెన్ ప్రిజెన్స్ అని చెప్పి చెప్తారు ఇందులో ఆల్మోస్ట్ మీకు ఒక మూడు వేల మంది మహిళలు అంటే ఏదో నేరాలు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న మహిళలు ఉన్నారు మూడు వేల మంది ఇక్కడికి మీరు వెళ్ళారనుకోండి ఇట్ ఇస్ మెంట్ ఓన్లీ ఫార్ ఉమెన్ అండ్ మీకు మగవాళ్ల ప్రమేయము అనేది అక్కడ ఉండకూడదు కానీ ఇక్కడ ఏం జరిగిందో చెప్పమంటారా ఈ ప్రిజెన్స్లో మహిళలు మహిళా పోలీసులు అనేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు ఈ తక్కువ ఉండడంతో ఈ పురుషులకు ఈ మేల్ పోలీస్ ఆఫీసర్స్ సూపర్వైజర్స్ వీళ్ళందరికీ కూడా మీకు ఈ ప్రిజెన్స్లోకి వెళ్ళడానికి ఒక యాక్సెస్ ఉంది అంటే బాధ్యతలు కూడా అందరూ కూడా మహిళలే ఉంటారు మీకు నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు శిక్షలు అనుభవించే వాళ్ళు ఉంటారు వాళ్ళ బాధ్యత అనేది మీరు ఎవరికి అప్పజెప్తున్నారు పురుషులకు అప్పచెప్తున్నారు మేలు పోలీస్ ఆఫీసర్స్కి మీరు అప్పచెప్తున్నారు సో ఈ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే చూడండి ఒక లాయర్ తపస్ కుమార్ బాంజాన్ అంటారు సో ఇతను మొన్న కల్కట్టా హైకోర్టుకి వెళ్ళాడు వెళ్ళి ఒక పిఐఎల్ వేశాడు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు సో ఇతను ఇక్కడ ఈ ఉమెన్ ప్రిజెన్స్లో లో జరిగే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి అంటే చూడండి నూట తొంభై ఆరు మంది పిల్లలు మీకు ఈ ఉమెన్ ప్రిజెన్స్లో పుట్టారు ఎక్కడా ఆల్ ఉమెన్ ప్రిజెన్స్లో పిల్లలు ఎలా పుడతారండి చెప్పండి మీరు ఎలా పుడతారు మీరు ఆలోచించారనుకోండి శారీరకంగా మానసికంగా లైంగిక వేధింపులు అంటారు చూసారా ఇక్కడ ఇవి జరుగుతున్నాయి అంటే ఈ మగవాళ్ళు వెళుతున్నారు అక్కడ ఉండే మీకు ఆ మహిళలు ఎవరైతే ఉంటారో శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళ విషయములో అత్యంత దారుణంగా ప్రవర్తించడముతో ఇదంతా బయటికి రాదండి సో ఇప్పుడు ఈ వ్యక్తి తపస్ కుమార్ బాంజ ఈయన ఈ ఇష్యూని లేవనెత్తడముతో కల్కట్టా హైకోర్టులో ఉండే జడ్జులు ఎంతలాగా షాక్ అయ్యారు అంటే ఇతనికి ఏకంగా యామికస్ కురియా అంటారు ఇది ఒక లాటిన్ వర్డ్ ఈ యామికస్ కురియా అంటే మీకు ఫ్రెండ్ ఆఫ్ ద కోర్టుని అంటారు మీరు ఒక ఇష్యూని లేవనెత్తారు ఏమండి పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే అయితే ఒక పని చేయండి మీరు ఇష్యూ మీద మాకు ఆ రిపోర్ట్ ఇవ్వండి మీకు ఆధారాలు ఇవ్వండి డేటా ఇవ్వండి మీ ఎక్స్పర్టైజ్ని ఉపయోగించండి అని చెప్పి జడ్జి గారు ఫలానా లాయర్కి ఆ అడ్వకేట్కి ఈ బాధ్యతను అప్పచెప్తారు వీళ్ళనే ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ అంటారు ఇది ఒక ఇండివిజువల్ అవ్వచ్చు ఒక సంస్థ అవ్వచ్చు లేదా ఒక ఎన్జిఓ కూడా అవ్వచ్చు అలాగా ఈయన ఇచ్చిన రిపోర్ట్లో ఏంటంటే నూట తొంభై ఆరు మంది పిల్లలు పుట్టారండి అక్కడ ఓన్లీ మహిళలే ఉండాలి కానీ మహిళా పోలీసులు అక్కడ లేకపోవడముతో ఈ పురుషులు అక్కడికి వెళ్ళి ఈ నేరస్తులు ఎవరైతే ఉంటారో ఈ మహిళల పట్ల చాలా చాలా అరాచకంగా చాలా దారుణంగా ప్రవర్తించారు అలా పుట్టిన వాళ్ళే పిల్లలు అన్నప్పుడు మీకు నాకు ఎలా ఉంటుంది ఏమండి మహిళలకు జైళ్ళలో ప్రొటెక్షన్ లేదండి వాళ్ళు ఏదో తప్పు చేశారని అక్కడికి వెళితే అక్కడే వీళ్ళ మీద మానభంగాలు జరుగుతూ ఉంటే లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటే దీన్ని మనం ఎలా చూడాలి చూడండి నేను ఒక వీడియోలో చాలా కామెడీగా అన్నాను ముంబై దాడుల యొక్క ప్రథమ సూత్రధారి అతని పేరు జాకి ఉర్ రెహమాన్ లక్వి అంటారు సో ఇతను మీకు దొరికిపోయాడు ఇతను అరెస్ట్ చేసిన తరువాత ఇతని భార్య మీకు గర్భవతి అయ్యింది సో ప్రపంచ మీడియా అంతా నవ్వుకున్నారు ఒరే నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ భార్య ఎలా గర్భవతి అవుతుంది ఇది కామెడీగా లేదా అని చెప్పి నేను కూడా మాట్లాడాను సో ఇవాళ మీకు వెస్ట్ బెంగాల్లో ఇలాగా ఈ ఉమెన్ ప్రిజెన్స్లో ఇట్లా జరుగుతూ ఉంటే ఏం మాట్లాడాలి అంటే ఇది పబ్లిక్కి తెలియదండి ఎవరో ఒకళ్ళ ఇష్యూస్ని బయటికి తీసుకువస్తేనే ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకుంటేనే అందుకే ఎంతోమంది పోలీస్ అధికారులు ఇప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు రిటైర్డ్ డిఎస్పీలను కూడా ఎంతోమంది నేను కలిశాను వాళ్ళు ప్రేమ్ గారు మనం డ్రగ్స్ మీద ఒక క్యాంపెయిన్ చెయ్యాలి అలాగే మీకు డొమెస్టిక్ వైలెన్స్ మీద డౌరీ హరాస్మెంట్ మీదంతా కూడా ఇష్యూస్ని తీసుకురావాలండి ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలని ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు సమయము సందర్భము అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను కానీ వింటున్నప్పుడు ఇలాంటి వార్తలు వస్తున్నప్పుడు ఒక వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మూడు వేల మంది ఇలా మహిళలు నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఒక లీగల్ ఎయిడ్ ఇవ్వాలండి లీగల్ సెల్ ఒకటి ఉంటుంది అంటే మీకు గవర్నమెంట్ అపాయింట్ చేసిన అడ్వకేట్స్ వీళ్ళ దగ్గరికి వచ్చి అమ్మా నీకు ఏమిటి సమస్య నిజంగానే నువ్వు తప్పు చేసావా కోర్టు అయితే ఇలా తీర్పు ఇచ్చింది కదా మరి నీకు నా సహాయం కావాలా స్టేట్ గవర్నమెంట్ ఇలాగ ఒక లాయర్ ని అపాయింట్ చేయాలి ఇవి ఏవి కూడా ఉండడం లేదని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ చూసారా ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి వర్క్ దీనినే విశాఖ కేసు అని కూడా చెప్తారు ఇక్కడ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కి విశాఖ అనబడే ఒక మహిళ వర్క్ ప్లేస్ లో ఇలాగ సెక్షువల్ హాస్మెంట్ ఎంతలా ఉంటుందని చెప్పి దీని మీద ఒక పిఐఎల్ వచ్చిందండి వచ్చినప్పుడు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్నో రకాలుగా అప్పటికి ఈ సాఫ్ట్వేర్ కూడా పెద్దగా లేదు అయినా కూడా మహిళలు ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు వర్కింగ్ ఉమెన్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఒక బస్సు అనండి ఒక ట్రైన్ అనండి లేదా ఆఫీస్లో ఉండే ఉన్నత అధికారులు వీళ్ళందరూ ఈ మహిళల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తారని చెప్పి ఆ రోజు మీకు ఈ విశాఖ కేసు అనేది మీకు బయట అలాగే ఎంసీ మెహతా అంటారు పవిత్ర గంగను ఎలా వీళ్ళు పొల్యూట్ చేస్తున్నారు ఇది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని తీసుకున్నారనుకోండి ఆర్టికల్ థర్టీ టూలో మీరు చూస్తే మన దేశంలో ఉండే నదులు పవిత్రమైనవి సో వీటి జలాలను మనం జాగ్రత్తగా వాడాలని మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం కానీ పవిత్ర గంగ దగ్గర ఏం జరుగుతుంది ఎటు చూసినా కూడా పొల్యూషన్ దీని మీద మెహతా గారు ఒక పిఐఎల్ వేశారు సో అప్పుడు ఇది చాలా పెద్ద సంచలనం అలాగే ఇవాళ మూడు వేల మంది మహిళలు ఉంటే నూట తొంభై ఆరు మంది పిల్లలు పుట్టారన్నప్పుడు ఈ పురుషులు లోపలికి వెళుతున్న పురుషులు ఈ మహిళల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి కల్కట్టా కోర్టు ఏం చెప్తుందంటే బ్యాన్ చేయండి పురుషులు అనే వాళ్ళు ఈ ప్రిజెన్స్లోకి వెళ్ళనే కూడదు వాళ్ళని టోటల్గా ఆపేయండి వాళ్ళు శిక్షలు అనుభవిస్తారు తరువాత ఈ మహిళలు బయటకు వస్తారు వాళ్ళ జీవితాలు వాళ్ళది వీళ్ళు వెళ్ళి వాళ్ళని లైంగికంగా వేధింపుకు గురి చేయడం అనేది చాలా తప్పు అని చెప్పి ఇవాళ మాట్లాడారంటే నేను మిమ్మల్ని ఇదే అడుగుతున్నాను ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఉంటారు అడ్వకేట్స్ ఉంటారు మీరు చెప్పండి మన లీగల్ సిస్టంలో మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి ఈ మేలు పోలీస్ ఆఫీస్ మనం ఎంతలా కౌన్సిల్ ఉన్న వాళ్ళు మన సిస్టర్స్ రా మన లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ విషయంలో ఇలా మనం ప్రవర్తించకూడదని చెప్పి మనం ఎంత కౌన్సిల్ చేస్తే వీళ్ళలో ఈ మార్పులు వస్తాయి లేకపోతే ఇలాంటి హారాస్మెంట్స్ జైళ్లలో మీకు జరుగుతూ ఉంటే అసలు వీళ్లకు ఎలాంటి రక్షణ ఎవరు ఇవ్వగలరు కోర్టుకి తెలిసింది పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసింది స్టేట్ గవర్నమెంట్ ఇవాళ ఏం చెయ్యబోతుంది ఈ పురుషులు తప్పులు చేసిన వాళ్ళు వీళ్ళని ఎవరు శిక్షిస్తారు ఎవరు ఖండిస్తారు ఆలోచించండి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు మీరు కామెంట్స్లో రాయండి ఎలాంటి చర్యలు వీళ్ళ విషయంలో తీసుకోవాలి ఎలాంటి మార్పులు మనం తేగలగాలి సో ఇదంతా కూడా చాలా పెద్ద డిబేటబుల్ ఇష్యూ అండి చాలా పెద్ద విషయాలు కాబట్టి యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే మీరు తెలుసుకోవాలి మన జైళ్ళలో ఇలాంటి పరిస్థితి అన్నప్పుడు నిజంగానే బాధాకరంగా ఉంటుంది మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్